మరి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరికైనా చెప్పాలనుకుంటున్నావు? ఇంకేం లేదు, ఇన్స్టాలో ఇంకా నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియో చేస్తా. మీరు సపోర్ట్ చేస్తే, మీ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ ఉన్నా. డాన్స్ వాయిస్, పాటలు పాడతావా? పాటలు రావు. ఎందుకు? ఒక పాట పాడు. రావండి. చిన్న పాట ఏదైనా, చిన్నది. చిన్న పాటనా? చిన్న పాట పాడు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసు నిన్నే కోరుకుంటుంది, వద్దన్నా వినకుండా నిన్నే కలవరిస్తుంది. అనిత 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 ఓ అనిత, నా అందమైన అనిత, దయలేదా కాసైనా నా మీద ప్రేమ పైన. సూపర్. ప్రేమ మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఒక లవ్ ఫీల్డ్ సాంగ్ పాడాలి. ఆ సాంగ్ వచ్చి వింటారు డైలీ. నేను డైలీ వింటాను. నీకు ప్రేమ ఇష్టం లేనప్పుడు మరి లవ్ ఫీల్డ్ సాంగ్ ఎందుకు? నీకు ప్రేమ అంటే అమ్మాయిని ప్రేమించాలి. అమ్మను వద్దా, నాన్నను వద్దా, తమ్ముని వద్దా, ఆ ప్రేమలు వేరు. నేను అలానే ఫీల్ అయ్యి పాడతా అంతే. అమ్మాయిని ఫీల్ అయ్యి ఏం ఎప్పుడు నేను పాడలే. నా గర్ల్ ఫ్రెండ్ నా మొత్తం మా అమ్మనే. నీ గర్ల్ ఫ్రెండ్ అన్నీ అమ్మని, ఇంకెవరు లేరు జీవితంలో. గర్ల్ ఫ్రెండ్ వద్దా మరి? ఉంటుంది, ఫ్యూచర్లో చూద్దాం. ఫ్యూచర్లో చూద్దాం, ఇప్పుడైతే అవసరం లేదు. అవసరం లేదు ఇప్పుడు. మరి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, నీకు ఎంత పడుతున్నారు? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి అంటే మరి వాళ్ళని ఎవరు చూసుకుంటారు? నీలాంటి వాళ్ళు ఒప్పుకుంటేనే కదా చూస్తున్న, వీడియో చేస్తున్నా కదా, చాలు ఇంకా అంతే చూస్తారు. అది చూసి ఎంజాయ్ చేసేయాలి అంతే కదా, ఇంకేం లేదంట. ఇంకేం లేదు. ఓకే, నీకు బాగా నచ్చిన గెటప్ ఏంది? నువ్వు చేసిన గెటప్లలో నేను నిన్ననే ఒక వీడియో తీసిన గెటప్ నాకు చాలా నచ్చింది. అవునా? ఏంటది? అది ఒక డెకరేషన్. అది నీ ఫోన్లో ఉందా? చూపిస్తావా? ఇది ఇష్టం బాగా. ఇంకోటి ఇంకోటి మాత్రం యాజ్ ఇట్ ఈస్గా అమ్మాయి కూడా నడుము అంత వయ్యారంగా ఊపుతుందో ఊపుదో, కానీ నువ్వు మాత్రం ఇంత ఫ్లెక్సిబుల్గా ఊపుతున్నావు తెలుసా? చాలా నీట్గా, చాలా ఫ్లెక్సిబుల్గా చేస్తున్నావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంత బాగా చేస్తున్నావు డ్యాన్స్. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేసేవాడి? చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్. అసలు ఎంత బాగా చేస్తున్నావు తెలుసా? మరి డ్యాన్స్ ఏమైనా ట్రై చేద్దా? అట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇట్లా ఉన్నాయి కదా. డ్యాన్సా? ఎందుకు ట్రై చేయలేదు? నేర్పిస్తాం మా విలేజ్లోనే. డాన్స్ కూడా నేర్పిస్తావు? నేర్పిస్తాం. ఏదైనా ఫెస్టివల్, వినాయక చవితి, ఇంకా దసరా అయినప్పుడు ప్రోగ్రామ్ పెడతారు మా విలేజ్లో, అప్పుడు నేర్పిస్తావు? నేర్పిస్తాం. ఓకే. అండ్ ఇంకోటి, ఎవరు నీకు అంటే ఫేవరెట్ యాక్టర్, యాక్ట్రెస్? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే? ఆయన స్టైల్, చెప్పే మాట విధానం అన్నీ ఇష్టం. అన్నీ ఇష్టం. ఒక పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తావా? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటివాడిని, సింహం గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుతా, మిగతా సేమ్ టు సేమ్. అంతే. సో పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలిసే ప్రయత్నం చేసినావా? కలిసినావా? చూసినావా? లేదు, చూడలే. ఎప్పుడు టీవీలో తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలే. మరి కలుస్తావా పవన్ కళ్యాణ్? ఛాయిస్ ఉంటే కలుస్తా. ఏం ఇష్టం నీకు పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువగా? అన్నీ ఇష్టం. అన్నీ చూసినావు ఇప్పుడు? తొలి ప్రేమ. తొలి ప్రేమ బాగుంటుంది. నీ మరి నీ తొలి ప్రేమ ఎప్పుడు మొదలైంది? లేదండి. తొలి ప్రేమ ఎన్నిసార్లు చూసిన? 2-3 times చూసిన. అంతే? ఫ్యాన్ అన్నా 2 సార్లు చూస్తారా? ఫ్యాన్ అన్నా 10 సార్లు చూడాలి. అప్పుడు చూసిన, ఇప్పుడు ఇప్పుడు చూసిన. సో ఎప్పుడైనా మరి బడికి కొట్టేసి సినిమాకి పోయిన రోజులు ఉన్నాయా పవన్ కళ్యాణ్? లేదు లేదు, అప్పుడు ఇంట్రెస్ట్ లేకుండే సినిమా పైన. అప్పుడు లేకుండే?
ఎప్పుడు ఆడుకుందామా, ఎప్పుడు తిక్కతిక్క పని చేద్దామా, అవే ఇంట్రెస్ట్. ఏం చేస్తావు తిక్కతిక్క పనులు అంటే? మా ఊర్లో జామకాయ చెట్టులు అవి ఇలాంటివి ఉన్నాయి. కూరంట బాగుంటా ఆడాడుకున్నా? కూరంట బాగుంట అంటే అదే అమ్మ నాన్న ఆటలు ఉంటాయి. లేదు లేదు అలాంటి ఆటలు, అట్లానే ఆటలు. ఖోఖో కబడ్డీ అలా ఆడతాం. బాగా ఆడతావా ఖోఖో? రన్నింగ్ లాంగ్ జంప్. ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు బాగా ఆడాయి, ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఎక్కువ ఏం ఆటలాడుతున్నావు? క్రికెట్ ఆడచ్చా? క్రికెట్ లేదండి, ఒకరోజు దెబ్బ తగిలింది, ఎప్పటి నుంచి నేను ఆడతలే. అంతే, ఇక్కడ తగిలింది, చాలా ఎక్కువ ప్రాబ్లం అయింది. సో అప్పటి నుంచి మానేసిన క్రికెట్. అప్పటి నుంచి మానేసి. ఓకే, సో నీ పర్ఫార్మెన్స్ చూడాలని నాకు లైవ్లో. నువ్వు కూడా మస్తు యాక్టింగ్ చేస్తున్నావు, నీ యాక్టింగ్ ఒకసారి మా ప్రేక్షకులు నేను కూడా చూసి ఎంజాయ్ చేద్దాం. సో నీ పర్ఫార్మెన్స్ ఒకసారి చూపిస్తే చూద్దాం. అవునా, ఏం చేయాలి? నువ్వే చేయి ఏదైనా డైలాగ్స్ ఏదైనా. నువ్వు జనరల్గా ఇప్పుడు ఆడిషన్కి వెళ్తే ఎట్లాంటివి చేస్తావు అట్లాంటివి? నాకు ఆడిషన్లో ఇలా ఉంటావని తెలియదు నాకు, జస్ట్ ఏదో డ్యాన్స్ ఉంటుంది అనుకున్నా అంతే. అవునా? అప్పుడే తెలిసింది నాకు. ఇలా ఆడిషన్కి పోతే అవి స్కిట్లు ఉండాలి, ఫస్ట్ ప్రాక్టీస్ ఉంటేనే అక్కడ వెళ్ళాలి, లేకుంటే లేదు. అప్పుడు తెలిసింది నాకు.